నమస్తే నేను మీ శివ వెల్కమ్ టు మరోకుణం ఆంధ్రప్రదేశ్లో వరుసగా హిందూ ఆలయాల పైన జరుగుతున్న దాడుల వెనుక తెలుగుదేశం పార్టీ కుట్ర ఉంది ఇవిగో సాక్ష్యాధారాలు ఈ మాట నేనంటున్న మాట కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్న మాట అంటున్నారు కదా ఏముంది ఇవి సాధారణంగా చేసే విమర్శలే కదా అంటే కాదు వాళ్ళు కొన్ని సాక్ష్యాధారాలను చూపిస్తున్నారు ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకోవడానికి ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రభుత్వానికి మంచి పేరు రాకుండా ఉండడం కోసం ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి వెళ్లకుండా ఉండడం కోసం కావాలనే తెలుగుదేశం పార్టీ ఆలయాలపైన దాడులు చేస్తోంది ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వ పథకాన్ని ప్రారంభించినప్పుడు ఆ రోజు కానీ లేదంటే ఆ రోజు ముందు కానీ ఆ రోజు తర్వాత కానీ ఇలా ఆలయాలపైన దాడులు చేస్తూ పత్రికలో కానీ లేదంటే మీడియాలో కానీ ప్రముఖంగా ఆలయాలపైన దాడులే జరుగుతున్నాయి ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఏమీ జరగట్లేదని ఒక దుష్ప్రచారానికి తెలుగుదేశం పార్టీ తెరలేపింది తద్వారా ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న మంచి వాళ్ళకు తెలియకుండా ప్రభుత్వం పైన చెడ్డ పేరు తెచ్చే విధంగా వాళ్ళకు కుట్ర ప్రకారం ప్లాన్ చేస్తున్నారని వాళ్ళు కొన్ని సాక్ష్యాధారాలను అయితే విడుదల చేశారు అవన్నీ కూడా సోషల్ మీడియాలో కావచ్చు మీడియాలో కావచ్చు ఇప్పుడు కొంత ప్రముఖంగా మారాయి ఏ తేదీల్లో ఆలయాలపైన దాడులు జరిగాయో దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రభుత్వ పథకాన్ని ఏ ఏ తేదీలో ప్రారంభించారో ఆ రెండింటినీ కూడా బేరేజు వేసుకుంటూ వాళ్ళు కొన్ని తేదీలను విడుదల చేశారు ఇప్పుడు వాటి మనం చూద్దాం నవంబర్ పద్నాలుగున రెండు వేల పంతొమ్మిదిన గుంటూరులో దుర్గగుడి ఆలయాన్ని ధ్వసం చేయడం జరిగింది అదే రోజున అదే నవంబర్ పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిన మనబడి నాడు నేడు కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు ఈ కార్యక్రమం ప్రజల్లోకి వెళ్లకుండా ఉండాలనే ఉద్దేశంతోనే దుర్గగుడిని గుంటూరులో ధ్వంసం చేశారు అనేది వైసీపీ వాదన అలాగే ఇరవై ఒకటి జనవరి రెండు వేల ఇరవైన పిఠాపురంలో ఆంజనేయ స్వామి గుడిలో ఇరవై మూడు దేవతా విగ్రహాలను కూడా ధ్వంసం చేయడం జరిగింది ఇది పెద్ద ఎత్తున దుమారాన్ని కూడా రేపింది అంటే ఒకేసారి ఇరవై మూడు విగ్రహాలను ధ్వంసం చేయడం అంటే మామూలు వ్యవహారం కాదు అయితే ఇది జనవరి ఇరవై ఒకటం జరిగింది జనవరి పదిహేనున మూడు వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని రైతుల కోసం ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ కార్యక్రమానికి జనాల్లోకి వెళ్ళడం ఉండడం కోసమే ఇప్పుడు ఆ విగ్రహాలను ధ్వంసం చేశారు అనేది వైసీపీ వాదన ఇంకోటి ఫిబ్రవరి పదకొండున రెండు వేల ఇరవైన రొంపిచర్లలోని వేణుగోపాల స్వామి గుడి దగ్గర విగ్రహాలను కూడా ధ్వంసం చేశారు ఫిబ్రవరి ఎనిమిదిన రాజమండ్రిలో తొలి దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభించారు అంటే పదకొండవ తారీఖున రొంపుచర్ల రంపుచర్లలో వేణుగోపాల స్వామి గుడిని ధ్వంసం చేస్తే ఫిబ్రవరి ఎనిమిదిన రాజమండ్రిలో తొలి దిశ పోలీస్ స్టేషన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు ఆ దిశ పోలీస్ స్టేషన్కి సంబంధించి ప్రజల్లోకి వెళ్లకుండా ఉండాలనే ఈ వేణుగోపాల స్వామి ఆలయాన్ని ధ్వంసం చేశారు అనేది వైసీపీ వాదన ఇక ఆరవ తేదీ సెప్టెంబరు రెండు వేల ఇరవైన అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలోని రథం దగ్ధం ఇది ఏ విధంగా దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిందో మనం అందరం చూసాం అక్కడ ధర్నాలు దీక్షలు పెద్ద ఎత్తున ఆందోళన కూడా జరిగాయి తొని తొట్టు కోసం నిప్పండించారని ఒకసారి షార్ట్ సర్క్యూట్ అయిందని ఒకసారి ఒక పిచ్చోడు నిప్పండించడం మరొకసారి ఇలా రకరకాల వాదనలు అయితే అప్పట్లో ప్రభుత్వం అయితే చేసింది ప్రభుత్వ పెద్దలు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు వీళ్ళందరూ కూడా కానీ మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిబిఐకి అప్పగించింది అయితే ఆరో తేదీన సెప్టెంబర్ అంతర్వేది రథాన్ని దగ్ధం చేస్తే సెప్టెంబర్ ఏడున వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాన్ని ప్రారంభించారు అంటే ఈ పథకం ద్వారా గిరిజనులు కావచ్చు వాళ్ళందరికీ పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించాలని వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాన్ని సెప్టెంబర్ ఏడున ప్రారంభిస్తే అంతకుముందే ఆరో తేదీన అంతర్వేది రథాన్ని దగ్ధం చేశారు దీంతో ఆ పథకం ఏంటనేది ప్రజల్లోకి వెళ్ళలేదు అనేది వైసీపీ నాయకుల వాదన అలాగే పదమూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవైన విజయవాడ దుర్గవుడి రథానికి సంబంధించిన మూడు వెండి సింహం విగ్రహాలు మాయమయ్యాయి సెప్టెంబర్ పదమూడు సెప్టెంబర్ పదకొండున వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని కూడా ప్రారంభించారు అంటే పదకొండవ తారీఖున ఆయన ఆసరా పథకాన్ని ప్రారంభిస్తే పదమూడవ తారీఖున సింహ విగ్రహాలు మాయమయ్యాయి అంటే ఒకరోజు గ్యాప్ ఉంది ఎగ్జాక్ట్గా అదే రోజైతే జరగలేదు ఇక సెప్టెంబర్ ఇరవై ఐదున నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ తుమ్మూరునందు ఆంజనేయ స్వామి విగ్రహం ద్వసం చేశారు ఎప్పుడు సెప్టెంబర్ ఇరవై ఐదున సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన వైఎస్ఆర్ జలకళ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు అలాగే అక్టోబర్ ఆరు రెండు వేల ఇరవైనా గుంటూరు జిల్లా నరసరావుపేట మఠం సమీపంలో ఉన్న దేవి విగ్రహం అంటూ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది అయితే తర్వాత అదేదో గతంలోనే అది పగిలిపోయిందని ఏదో చెప్పారు అయితే దీనికి సంబంధించి అక్టోబర్ ఎనిమిది ఎనిమిదిన జగనన్న విద్యా కానుక అంటే అక్టోబర్ ఆరున విగ్రహం దోషమైతే అక్టోబర్ ఎనిమిదిన జగనన్ను విద్యా కానుక ప్రారంభించారు అంటే ఆ విద్యా కానుక అంశం తెర మీదగా ప్రజల్లోకి వెళ్లకుండా ముందుగానే ఆరో తారీఖున విగ్రహాన్ని పగలగొట్టారు ఎనిమిదో తారీఖు కార్యక్రమం అయితే ఇది వైసీపీ నాయకుల వాదన అలాగే పదిహేడు అక్టోబర్ రెండు వేల ఇరవైన తర్లపాడు గ్రామం శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం గోపురాన్ని ధ్వంసం చేశారు ఎప్పుడు అక్టోబర్ పదిహేడు అక్టోబర్ పదహారున వెనుకబడిన వర్గాలైన బీసీలకు యాభై ఆరు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అంటే పదిహేడున వీరభద్రస్వామి దేవస్థానం గోపురం ద్వసం చేస్తే పదహారున బీసీ కార్పొరేషన్లు ప్రకటించారు అంటే ఒక రోజు ముందుగానే విగ్రహాలను ద్వసం చేశారు ఒకరోజు తర్వాత బీసీ కార్పొరేషన్లను ప్రభుత్వం ప్రకటించింది ఇది వారి వాదన అలాగే ఇటీవల తిరుపతిలో పూర్ణకుంభం లైటింగ్ని ఫోటో తీసి సిలువ అంటూ ప్రచారం చేశారు అంటే బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల తిరుపతి ఆలయానికి సంబంధించి లైటింగ్ వేశారు అయితే పూర్ణకుంభాన్ని సిలువ ఆకారంలో వేశారని కూడా వివాదం రేగింది అయితే ఈ వివాదాన్ని కూడా కావాలనే రేపారు ఎప్పుడు ఇటీవలే మన క్రిస్టమస్ అనుకుంటే డిసెంబర్లో అదే రోజున ముప్పై లక్షల మంది పేదలకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఆ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ప్రజల్లోకి వెళ్లకుండా ఇలా తిరుమల తిరుపతి ఆలయంలో లైటింగ్లో సిలువలు వేశారంటూ ప్రచారం చేశారు అనేది కూడా అలాగే ఇప్పుడు విజయనగరం జిల్లాలో కూడా రామతీర్థంలో రాముని ఆలయంలో రాముని విగ్రహాన్ని శిరఛేదనం చేయడం ఆ తలని ఆ విగ్రహం తలని కట్ చేసి పడేయడం ఇప్పుడు అదంతా వివాదం పెరుగుతుందో కూడా మనం అందరం చూసాం దీనికి సంబంధించి విజయనగరంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడానికి వెళ్ళారు ఆ విజయనగరం జిల్లాలో ఆయనకు మంచి పేరు రాకూడదనే అదే విజయనగరం జిల్లాలో రామతీర్థంలో రాముని విగ్రహాన్ని ధ్వంసం చేశారు ఇది అంటే ఒక పది పది కిలోమీటర్ల దూరంలోనే ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమం రామతీర్థానికి కావాలని ఆ కార్యక్రమానికి మంచి పేరు రాకుండా ఉండడానికి ఈ పని తెలుగుదేశం పార్టీ నాయకులు చేశారు ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది మనం చూసుకుంటే ఎగ్జాక్ట్గా ఒకే ఒక డేట్ ఒకరోజు మాత్రం నవంబరు పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిన గుంటూరు దుర్గుడి దోసం రోజున అదే రోజు మనబడి నాడు నేడు కార్యక్రమాన్ని ప్రారంభించారు మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నట్లుగా ఎగ్జాక్ట్గా అదే రోజైతే ఈ ఘటనలన్నీ జరగలా అంటే ఏదైనా ప్రభుత్వం ప పథకాన్ని ప్రారంభించిన రోజునే ఏదైనా విగ్రహం దోషం చేయడం జరగలేదు రోజు అటు కానీ ఒక రెండు మూడు రోజులు తేడా కానీ కూడా ఉంది మరి ఇవన్నీ చూసుకుంటే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్టు మరి తెలుగుదేశం పార్టీ శ్రేణులే మరి కార్యక్రమాలను చేస్తుంటే ఈ ఘటనలన్నింటిలో కూడా ఇప్పటివరకు ఎవరిని అరెస్ట్ చేయని పరిస్థితి అయితే ఉంది నిజంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అరెస్ట్ చేసి వాళ్ళకి జైలుకి పంపించాల్సిన అవసరం ఉంది ఈ దాడులు కూడా ఆపాల్సిన అవసరం కూడా ఉంది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతున్నట్టు మరి దీని దీని వెనకాల తెలుగుదేశం పార్టీ ఉందా బీజేపీ ఉందా లేదంటే ఇతర మత తత్వ శక్తులు ఏమైనా ఉన్నాయా లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందా అనేది ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వం అయితే నిగ్గుదేల్చాల్సిన అవసరం అయితే ఉంది ఇంకా ఆంధ్రప్రదేశ్లో మత విద్వేషాలు మరింత రెచ్చగొట్టకుండా అయితే సోషల్ మీడియాలో వైసీపీ సోషల్ మీడియాలో ప్రధానంగా వస్తున్న అంశాలని అయితే మీ దృష్టికి తీసుకొచ్చాను చూద్దాం మరి ఏం జరుగుతుందో ఈ వీడియోపైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి